మన ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లిండ్రునైనను తండినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను చాలండి గడిచిన వారముల నుండి పిల్లల రక్షణలో ఉన్న ప్రత్యేకత త్యాగమును గురించి మనం ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం దేవుని కొరకైన త్యాగము సంగంగా మనము కలిగిన వారిగా ఉండాలి ఎందుకంటే మనం ఈరోజు ఇలాగ ఉన్నామంటే దేవుడు చేసిన త్యాగము వల్ల మనం ఇలాగ బ్రతుకుచు ఉన్నాం కనుక సంఘము కూడా త్యాగపూరితమైనటువంటి మనస్తత్వము కలిగిన వారిగా ఉండాలి అందుకనే వాక్యం అంటుంది నానామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లిండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందుకొనును అసలు త్యాగము అంటే ఏమిటి అంటే కొన్ని పర్యాయాలు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడమే త్యాగము దేవుని విషయంలో మన త్యాగము చేయడం అంటే ఏడు తెలుసా దేవుడు ఏటేటిని విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టడమే త్యాగం అంతకు మించి ఏమీ లేదు కనుక దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యములో నిన్ను విడిచిపెట్టండి అని దేవుడిని హృదయాన్ని తాగుతున్న ప్రతి మాట నువ్వు మనస్సునందు పెట్టుకుని ఆ కార్యాలలో నువ్వేం చేయాలి జాగ్రత్తగా ఉండాలి దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకపోతే అది త్యాగము అని ఏమాత్రము కూడా అనిపించబడదు ఈరోజు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు నేనండి దేవుళ్ళు అలాగండి ఇలాగండి అని కానీ వాక్యం అంటుంది విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకపోతే మన త్యాగమూర్తులము ఏమాత్రము కూడా కాదు కనుక దేవుని యొక్క మనస్సు ఏమిటి అంటే బైబిల్ గ్రంథమే దేవుని యొక్క మనస్సు కనుక మన దేవుని అర్థం చేసుకోవాలనుకుంటే బైబిల్ను మనము చదవాలి బైబిల్ను మనం బాగా పఠించాలి బైబిల్ను మనం అధ్యయనము చెయ్యాలి అప్పుడే దేవుని మనస్సేమిటో మనకు అర్థమొగుచూ ఉంటుంది దేవుడు అన్నాడు ప్రియులరా నామము నిమిత్తము మీరు ఏం చేయాలా అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును అలాగే తల్లిదండ్రులను భూములను పిల్లలను విడిచిపెట్టాలా విడిచిపెడితే మీరు నూరు రెట్లు పొందుకుంటూ ఉంటారు అని దేవుడు చెప్పాడు అప్పుడే మీరు నాకు పాత్రులు అన్నాడు అప్పుడే మాకు నాకు మీరు శిష్యులుగా ఉంటారు అన్నారు కనుక ఏమేమి విడిచిపెట్టాలని దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును బైబిల్లో జ్ఞాని అయినటువంటి సులుమును రచించినటువంటి ఈ సామెతుల గ్రంథం చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు కనబడుతూ ఉంటాయి ఏమి విడిచిపెట్టాలి అంటే వాక్యం అంటుంది అతిక్రమములను విడిచిపెట్టాల అతిక్రమము ఎందుకు విడిచిపెట్టాలి అంటే అది మనకు తెలియక మనం విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం అతిక్రమము అంటే ఏమిటి క్రమమును విడిచిపెట్టడమే అతిక్రమము అంటే క్రమము తప్పటము అతిక్రమము ఈ లోకములో మనకంటూ ఒక క్రమము ఇలాంటి క్రమాలు ఉన్నా చూసారా ఈ క్రమం అనేది చాలా మనకు మంచి చేస్తుంది అదే క్రమము తప్పారనుకోండి అది మన జీవితాలకు హాని చేస్తూ ఉంటుంది అలాగే రోడ్ల మీద నడిచే వాహనాలు కూడా కొంచెం క్రమము అంటూ ఒకటి ఉంది ఏ వాహనం ఎలా నడవాలి వెళ్ళే వాహనం ఎలా వెళ్ళాలి వచ్చే వాహనం ఏ నుంచి రావాలి అంతేకాదు మధ్య మధ్యలో కానీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటూ ఉంటాయి అక్కడ వాహనం ఎలా వెళుతూ ఉండాలి అంటే ఒక్కొక్క చోట బొమ్మలు గీస్టు పెడుతుంటారు ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నట్లుగా ఒక బొమ్మ పెడుతూ ఉంటారు దాని అర్థం ఏమిటో తెలుసా అక్కడ ప్రజలు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు దాటి వెళుతుంటారు కనుక వచ్చే వాహనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రమము అనేది ఈ యొక్క గవర్నమెంట్ వారు మనకు చూపిస్తూ ఉంటారు ఇక్కడ మలుపు ఉంది ఇది డేంజర్ ఇక్కడ ప్రమాదకరమైనటువంటి మలుపు ఉంది కనుక మీరు ఎలా వెళ్ళాలా బహు జాగ్రత్తగా వెళ్ళాలి అనేటటువంటి ఒక సూచన వారు పెడుతూ ఉంటూ ఉంటారు ఒక క్రమం అంటూ ఉంది ఆ క్రమమును ఈరోజు మానవుడు పాటించుకపోవటం వల్ల ప్రాణాలకు అపాయం సంభవిస్తూ ఉంది అంతే కదా ప్రియులరా మన జీవితంలో కూడా దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఆ క్రమము ప్రకారం మనం నడవ నడవకపోతే గనుక వాక్యం అంటుంది మన బ్రతుకులు కూడా హానికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి దాన్ని జ్ఞాపం చేస్తూ జ్ఞాని అని సులుము అంటున్నాడు ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు హలిల్లుయా కనుక ప్రిల్లరా దేవుని యొక్క వాక్యం అంటుంది ఓ మానవుడా ఓ కుమార్తె ఓ కుమారుడా మీరు అతిక్రమములో మీలో ఉంటే గనక దాన్ని మీరు దాచుకోవద్దు దాన్ని మీరు కప్పి పెట్టవద్దు అతిక్రమములో మీలో ఉన్నంత వరకు కూడా మీరు డేంజర్ జోనులోనే ఉన్నారు ప్రమాదకరమైనటువంటి స్థితులలోనే మీరు ఉన్నారు ఈరోజు మానవుడు అనుకుంటున్నాడు నేను క్రమము తప్పాను పర్వాలేదు నా బ్రతుకు నేను హ్యాండిల్ చేసుకోగలను నా బ్రతుకు నేను ముందుకు నడిపించుకోగలను అని మానవుడు క్రమము తప్పి ఆ తప్పులను కప్పి పెట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు మానవుడు బ్రతుకుచు ఉన్నాడు భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు వారి వారి యొక్క అతిక్రమములను దాచిపెట్టుకుంటూ ఉన్నారు వాక్యం అంటుంది పిల్లరా ఆ అతిక్రమము ఎంతకాలము మనం కప్పి పెట్టగలము ఎంతకాలము కప్పి పెట్టగలము వాక్యం అంటుందండి రహస్యములో ఉన్న వాటిని దేవుడు బహర్గ మరి బాహాటము చేసేటటువంటి దేవుడట ఒక రోజు రెండు రోజులు మనం దాన్ని కప్పి పెట్టగలం ఇప్పుడు మనకి ఏదో ఒక జబ్బు వచ్చిందండి ఏదో ఒక వ్యాధి వచ్చిందండి కొంతమంది ఎంత వ్యాధులు వచ్చినా సరే పక్కోడుకు తెలియకుండా కప్పి పెట్టాలని చూస్తూ ఉంటుంటారు మరి తెలిస్తే ఏమైపోతుంది అని అనుకుంటున్నారు ఎటు దాని అది వారి మనస్తత్వం తెలియకుండా దీన్ని మనం మేనేజ్ చేసుకుందాం దీన్ని రహస్యంగా ఉంచుకుందాం అనుకుంటారు కానీ ఒక రోజు రెండు రోజులు ఒక వారము రెండు వారాలు ఒక నెల రెండు నెలలు ఉండొచ్చు తర్వాత ఆ వ్యాధి కాస్త ఏమో చెప్పండి బయటికి రావటం తప్పదో నలుగురు తెలియడం తెలియకుండా ఉండలేవు కనుక నేను అంటూ ఉన్నాను ఏదేమైనప్పుడు కూడా అతిక్రమం అనేది నీలో ఉంటే గనుక సంగమా ఈ ఉదయ కాల పిల్లల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు క్రమము తప్పి నువ్వు ఏమైనా బ్రతుకుచున్నావేమో అంటే లోకానికి ఒక క్రమం ఉంటుంది నుంచి ప్రత్యేకించబడిన మనకు ఒక క్రమం ఉంది ఆ క్రమము నేర్పేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం లోకములో ఉన్నటువంటి వారికి క్రమం వేరు వారి మార్గాలు వేరు వారి ఆలోచన విధానం వేరు వారి యొక్క నడవడిక వేరు వారి పద్ధతులు వేరు కానీ దేవునిలోనికి వచ్చిన మన యొక్క క్రమము వేరు లోకములో ఉన్నట్లుగా మనము ఏం చేయకూడదు చెప్పండి దేవునిలో ఉండకూడదు మన క్రమాన్ని దేవుడు మార్చివేస్తాడు మన జీవితాన్ని ఎలాగైతే మార్చివేస్తాడో మన పద్ధతులను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మార్చివేస్తాడు గమనించండి మనకున్న పరిస్థితులను బట్టి మన పద్ధతులు మార్చుకోవాలి అర్థమవుతుందా షుగర్ వ్యాధి ఉన్నవాడు పద్ధతులు వేరేగా ఉంటాయి బీపీతో ఉన్నవాడిగా పద్ధతులు వేరేగా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని రోగాలు ఉంటే చూస్తారా ఆ రోగాలకు కొన్ని కొన్ని ఆహార పదార్థాలు పడవు అది తింటే రోగం కాస్త బయటపడిపోతూ ఉంటుంది అంటే వారు వారు పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి మనిషి యొక్క శరీరములో ఉన్న వాతావరణాన్ని బట్టి అతడి యొక్క పద్ధతులు మార్చుకుంటూ నడిపించబడితే కొంతకాలము బ్రతికించబడడానికి అవకాశములు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ పద్ధతులు పాటించకుండా షుగర్ వ్యాధి కలిగిన వాడైనా బీపీతో ఉన్నవాడైనా రకరకాల రుగ్మతులతో ఉన్నవాడైనా పచ్చకాములతో ఉన్నవాడైనా నా ఇష్టం అండి నా కంటి ముందు చాలా కనబడుతున్నాయండి అండ్ కొనటానికి ఖర్చు పెట్టడానికి నా దగ్గర బోల్డ్ డబ్బు ఉందండి నా ఇష్టం అండి అన్నట్లుగా క్రమమును పాటించకుండా ప్రవర్తిస్తే గనుక ఏమైపోతుంది చెప్పండి ప్రాణాలు కోల్పోయే అవకాశములు ఉంటాయి అందుకని రిడరా ప్రతి దానికి ఒక క్రమం ఉంది వైద్యుడి యొద్దకు వెళితే అతను చెబుతాడు బాబు నువ్వు ఇది తినాలా ఇది తినకూడదు ఇలాగ మీరు ఉండాలి అని వైద్యుడు చెబుతూ ఉంటాడు అలాగే ఒక లాయర్ దగ్గరికి వెళితే లాయర్ కూడా కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు నువ్వు ఇలాగా అలాగా అన్నట్లుగా వాక్యం అంటుంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా దేవుడు మనకు కొన్ని పద్ధతులు నేర్పేవాడుగా ఉంటాడు హల్లుయా హల్లుయా ఆ పద్ధతుల్లో ఏడు తెలుసండి మనము అతిక్రమములను దాచిపెట్టుకునే వారిగా ఉండకూడదు వాటిని ఏం చేయాలి అంటే ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి ఒక రకంగా చూడండి మనుషుల దగ్గర ఒప్పుకున్నావా వారు మంచి ఒప్పుకో పది మందికి చాటి చెప్పేవారైతే వారి దగ్గర ఒప్పుకో నువ్వు చెప్పేది ఆవగింజ ఎంతైతే పది మందికి చాటించేటప్పుడు తాటిక ఎంత వార్త సాటిస్తూ ఉంటాడు నువ్వు చెప్పింది చిన్న విషయమే దాన్ని సాగదీసి బొబ్బులు కొమ్ములాగా అమ్మా అలాంటిదంట అలాంటి వాడట అలాంటి వాడి దగ్గర నీ రహస్యాలు చెప్పదు నువ్వేం చెయ్యాలయ్యా అంటే నీ అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకో ప్రభువా నేను పాపినయ్యా నేను వ్యభిచారినయ్యా నేను దొంగనయ్యా నేను కుని నేను జోదగాడనయ్యా అయ్యా నేను నా భర్తను ఎంతో బాధ పెట్టినయ్యా నేను నా భార్యను ఎంతో బాధ పెట్టినయ్యా లేకపోతే నా స్నేహితుడిని ఎంతో బాధ పెట్టినయ్యా అయ్యా నా పాపను క్షమించు అని దేవుని దగ్గర ఒప్పుకుని ఏం చేయాలా మరలా కొనసాగించకూడదు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల విడిచిపెడితే ఒకలాగా ఉంటుంది బ్రతుకు విడిచిపెట్టకపోతే అలాగే ఉంటుంది బ్రతుకు అర్థమవుతుందా విడిచిపెట్టడం అనేది మన బ్రతుకులకు ఆశీర్వాదకరం ప్రభువా నేను భయంకరమైన త్రాగుబోతున్నాయా నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకొని మరలా బయటికి పోయిన తర్వాత ఒక కాయ కొనుక్కొని ఒక బాటిల్ కొనుక్కొని మరలా నువ్వు తాగుతూ ఉన్నావు అనుకోండి దానివల్ల నీకు ఆరోగ్యమా ఆశీర్వాదమా కాదు దేవుని దగ్గర ఒప్పుకున్నావు అయ్యా నేను త్రాగుబోతున్నాయా అని ఒప్పుకున్నావు నా మనస్సును మార్చాయ్యని ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత నువ్వేం చేయ తెలుసు అండి దానిని విడిచిపెట్టి అడుగులు వేస్తూ ఉంటేనే నీలో లోకము సమాజము మార్పును చూడగలుగుతూ ఉంటుంది ఏదిరా అంతకుముందు పది మందులు కూర్చునేవాడు ఎప్పుడు చూసినా లోడయ్యి ఉండేవాడు ఎప్పుడు చూసినా తాగుతూ అండి ఆ తప్పుడు అడుగులు వేస్తూ ఉండేవాడు ఏమిటి ఇతడు ఇంత మార్పు వచ్చింది ఏమిటి పది మందిలో కూర్చోలేకపోతూ ఉన్నాడు త్రాగుబోతులతో ఉండేవాడు వారితో ఉండటం లేదు నువ్వు చెప్పకుండాని సమాజం నిన్ను గురించి ఒక సాక్ష్యము చెబుతుంది ప్రియులరా ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చి నీ అతిక్రమములను ఒప్పుకుని ఎక్కడా ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడే నువ్వు చెప్పకుండానే సమాజం నీలో గొప్ప మార్పును చూస్తాది నువ్వు ఊరేకన అవసరత లేదో అయ్యా నేను మా మందు మానేస్తాను నేను సిగరెట్ మానేస్తాను నేను పాపం చేయటం లేదు నేను వ్యభిచారం చేయటం లేదు నేను దొంగతనం చేయటం లేదు నేను ఆబద్ధ సాక్ష్యాలు పలకటం లేదు ఊరేకన అవసరత లేదు సాక్ష్యంలో దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టడంలో అంత గొప్ప శక్తి నిన్ను వెంటాడుతూ ఉంటాది హెల్లుయా హలెలుయా హలెలుయా నేను పూర్వము దోషకుడును హింసకుడును హానికరును గారి ప్రిల్లరా పూర్వమును చేసిన అతిక్రమములను విడిచిపెట్టాడు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు తర్వాత వాక్యమును పట్టుకున్నాడు నడిపించబడుతూ ఉన్నాడు అంతే అంతే వాక్యమును నమ్ముకున్నాడు వాక్యను పట్టుకున్నాడు నడిపించబడుతున్నాడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మరలా మరల పాత జీవితం అంతా చెప్పనవసరత లేదో అండి చూచిన వారు పౌలా ఏమిటయ్యా ఇంత మార్పు ఏమిటయ్యా కఠినడువు ఎంత కనికరంగా ఉన్నావయ్యా హాని చేసేవాడవు నువ్వు నువెలా ఉన్నప్పుడు ఎలా ఎలా ఉన్నావు ప్రేమతో ఉన్నావు ఎదుటి వారు నిన్ను అడుగుతూ ఉంటారు ప్రియులరా ఎందుకో తెలుసా నిన్ను వెంటాడుతూ ఉన్నది దైవ శక్తి నిన్ను వెంటాడుతూ ఉంది అంతకుముందు నిన్ను వెంటాడే శక్తి ఏమిటో తెలుసా అంతకుముందు నువ్వు తాగుబోతుడిగా ఉన్నప్పుడు తిరిగిబోతుడుగా ఉన్నప్పుడు అండ్ జోదగాడిగా ఉన్నప్పుడు దొంగవాడిగా ఉన్నప్పుడు అండ్ దోషిగా ఉన్నప్పుడు వ్యభిచారిగా ఉన్నప్పుడు అన్యాయపు పనులు చేసేటప్పుడు ఆబద్ధ సాక్ష్యాలు పలిగేటప్పుడు నేను వెంటాడేది ఏమిటి అంటే దురాత్మ సమూహము నిన్ను వెంటాడుతూ ఉంది భక్తుడు కీర్తనకరంటున్నాడు కృపాక్షేమములు నన్ను ఏం చేస్తున్నాయి వెంటడుతూ ఉన్నాయి వెంబడిస్తున్నాయి నా వెనక వచ్చింది కృపాక్షేమాలు నన్ను ఏం చేస్తున్నాయి నా వెంట వస్తున్నాయి పిల్లలు గమనించండి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు కప్పుకోవద్దు నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే కనికరించబడతావు ఎంతగా కనికరించబడతావు అంటే నీ జీవితములు ఎప్పుడు నువ్వు అనుకోవు నేను ఇంతగా దేవుని వలన వాడబడతానని ఇంతగా దేవుని వలన హెచ్చించబడతానని ఇంతగా దేవుని వలన నేను నడిపించబడతానని నువ్వు ఎప్పుడు కూడా కళలు ఊహించవో అంతగా దేవుని నిన్ను హెచ్చించేవాడు అంతగా దేవుని ప్రేమ నీ పట్ల చూపించేవాడు ఈరోజు మానవుడు అది గ్రహించకుండా పాపాలు చేసేవాడిగా మారిపోతూ ఉన్నాడు కావాలని పాపం చేసేవాడిగా మారిపోతూ ఉన్నాడు అందుకుని ప్రిల్లరా నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము ఎందుకు ఒప్పుకోవద్దంటున్నాడు పాపుడు వచ్చి పాపి వచ్చి నిన్ను ప్రేరేపిస్తే ఒరే అక్కడికి వెళ్దారో ఇక్కడికి అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఒప్పుకోవద్దు ఎందుకంటే వాడు వెనకల దురాత్మ సమూహము ఉంది వాడు వెనక దురాత్మ సమూహము ఉంది దురాత్మ సమూహముల చేత నడిపించబడే వాడి యొక్క ప్రవర్తన నాశనికరమైనది దేవుడు ప్రేమ గలవాడు కనుక హెచ్చరిస్తూ ఉన్నాడు వారు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకు వాళ్ళు ఒప్పుకున్నావా ఏమైపోతా తెలుసా వాళ్ళు ఉన్నటువంటి ఆ నాశనికరమైనటువంటి పరిస్థితుల్లో నీ బ్రతుకు కూడా బలైపోతుంది ఒప్పుకోవద్దు వారు ప్రాణాలు తీయడానికి వెళుతున్నారు వారు ఎదుటి వారికి హాని చేయడానికి వెళుతున్నారు ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా తప్పించుకుని పోవడానికి నువ్వు ప్రయత్నం చేయలే తప్ప వారితో సహవాసం చేయడానికి వెళ్ళావా ఏమైపోతుంది చెప్పండి వారు బ్రతుకు ఎలాగైతే శప్పించబడతాదో నీ బ్రతుకు మీద కూడా అలాగే శప శాపాలు దిగు వస్తాయి ఒప్పుకో అయ్యా నేను అలాంటి దాన్నయ్యా నేను అలాంటి వాడనయ్యా ఒక మనుషుల దగ్గర ఒప్పుకోవడం నీకు సిగ్గైతే దేవుని దగ్గర ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో అయ్యా నేను ఒప్పుకుంటున్నానయ్యా ఒప్పుకుని మరలా బయటకెళ్తే కప్పేసుకుంటున్నానయ్యా ఈ ఈ డైలాగ్లో మనకొద్దు కనికరించబడాలంటే ఒప్పుకుని విడిచిపెట్టాలి లేకపోతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాల్లోనికి నీకు నడిపించబడము ఈరోజు చాలామంది కప్పుకుంటూ ఉన్నారండి భక్తి పరుడు వస్తున్నాడు అంటే కప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కొంతమంది సిగరెట్లు చుట్టలు వెనకకు పెడేసుకుంటూ ఉంటుంటారు అండి కొంతమంది త్రాగుబోతులు ఎదురవుతున్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటారు ఎందుకంటే మాట్లాడితే వాసన వస్తుందేమో కప్పుకోవద్దో వాసన వచ్చినంత మాత్రాన ప్రార్థన పరుడికి అపాయం కాదు లోపల ఉన్న నీ అతిక్రమము నేను ఏం చేసిన చెప్పండి క్యాన్సర్ వ్యాధిలాగా తినేస్తుంది ఎవరి పాపం వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు ముప్పై రెండవ కీర్తన ఒకటో వచ్చును చదవండి ముప్పై రెండవ కీర్తన ఒకటో వచ్చును తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయ్చిత్తము ధాన్యుడు ఇలాంటి వాక్యమే రోమపత్రిక నాలుగు ఏడులో కూడా కనబడుతూ ఉంది వాక్యం అంటుంది తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపములకు ప్రాయచిత్వము ధన్యుడు ఎవరిని ధన్యులు ఎవరమ్మ ధన్యులు వారి యొక్క అతిక్రమములను పరిహారమునొందినవాడు పాపముల విషయమై పశ్చాత్తాపడినవాడు ధన్యుడు ఇప్పుడు పశ్చాత్తాపం అనేది మనకు రావాలంటే మన పాపం ఏమిటో మనకు తెలియాల అంతే కదా నేను చెప్పింది అర్థమైందా మన పశ్చాత్తాప పడుతున్నామంటే మన పాపం ఏమిటో మనకు తెలియాలి మన పాపం ఏమిటో మనకు తెలియకపోతే ఎలాగ పశ్చాత్తాప పడతాము ఇప్పుడు పాపాత్మరాలిన స్త్రీ ఆయన పాదాల మీద పడి కన్నీరు మున్నీరే ఏడుస్తుందంటే ఆమెకు ఒక జీవితానికి ఒక అర్థమంటూ ఉంది నేను భయంకరమైనటువంటి పాపిని నా పాపాలు ఏసయ్య మాత్రమే క్షమించగలడు అని ఏం చేసింది చెప్పండి ఆమె పాపాలు ఆమె తెలుసుకుంది కనుక గ్రహించింది కనుక నా పాపాలు ఏసయ్య యుద్ధకు వెళ్ళకపోతే నా పాపాలకు క్షమాపణ లేదని గ్రహించింది కనుక ఆయన యొద్దకు వెళ్ళి ఎందుకంత పశ్చాత్తాపం అంటే ఆమె పాపం ఆమె గ్రహించింది కనుక పశ్చాత్తాపడింది ఈరోజు మన పాపాలు ఏమిటి మనం తెలుసుకోవాలి ఒక విషయం చెబుతున్నాను మనం చేసే కొన్ని పనులు మనకు మంచిగా ఉండొచ్చు కానీ అదే పనులు దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపలుగా ఉండొచ్చు తన ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు సామెత్రులో ఉందన్నమాట తన ఎదుట సరి అయినటువంటి మార్గం అంటే సరిగా కనబడే మార్గం ఒకటి కలదు కానీ అది తుదకు మరణమునకు దారి తీస్తూ ఉంది అమ్మ ఈరోజు బైబిల్ మనకు లేకపోతే మన వారం బైబిల్ చదవని ప్రతివాడు ఆధ్యాత్మిక సంబంధమైన గురుడు వాడే అతడు చేసేదే న్యాయం అనుకుంటాడు అతను మాట్లాడిందే న్యాయం అనుకుంటాడు కానీ బైబిల్ మనం అర్థం చేసుకుంటుంటే మనం మాట్లాడింది న్యాయమా అన్యాయమా మనం చేసేది న్యాయమైనదా అన్యాయమైనదని నీకు జ్ఞానం ఇచ్చేది బైబిల్ గ్రంథం అందుకనే దాని దివారాత్రుడు ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక మనం ఏమిటో మనం గ్రహించాలి మనం గ్రహించాలి ఒక రకంగా మీరు ఆలోచన చేయండి నీ పాపాలు ఏమిటో నీకు తెలుసు నీకు తెలిసిన పాపాలే ఒక పుస్తకం మీద రాసుకో అయ్యా నేను పాపం ఇలాంటి పాపం చేస్తూ ఉన్నాను ఇలాంటి అతిక్రమం నాలో ఉంది దాని మీద నువ్వు ప్రతిరోజు చెయ్యి పెట్టి ప్రార్థన చేయడం మొదలెట్టు ప్రభువా కనీసం నెలకైనా ఒక పాపాన్ని విడిచిపెట్టగలనా నీకున్న దైవిక శక్తి ప్రేరేపణ బట్టి నువ్వు విడిచిపెట్టగలవు ఈరోజు విడిచిపెట్టేవారు లేరా విడిచిపెట్టిన వారు ఉన్నారండి భయంకరమైన పాపాలు విడిచిపెట్టిన వారు ఉన్నారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వారికి ఉన్నటువంటి దైవ ప్రేరణ వల్ల నేను ఎలాగైనా పాపాన్ని విడిచిపెట్టాలి పాపానికి దూరంగా ఉండాలని వారు ప్రేరేపణ కలిగిన వారు కనుక మనస్సు పెట్టారు కనుక పాపాల నుంచి విడిపించబడ్డారు ఈరోజు చాలామంది పాపాలు విడిచిపెట్టాలి మనము మన యొక్క అతిక్రమాలు విడిచిపెట్టాలని మనస్సు లేక విడిచిపెట్టలేకపోతున్నారు మనస్సు లేదు మనసుంటే ఉంటే మార్గం ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు కదా కొన్ని పర్యాయాలు డైలా వాడుతూ ఉంటాం నీకు మనసు ఉంటే మార్గం ఉంటుందా మరి పాపం సంబంధమైనటువంటి పనుల మీద నీకేం లేదు మనస్సు లేదు అందుకనే ఈరోజు మానవుడు పాపమును విడిచిపెట్టకుండా అదే పాపము గొప్ప అన్నట్లుగా భావిస్తూ ఉన్నాడు కనుక ప్రియులరా వాక్యం చెబుతుంది దేవుని విషయంలో నువ్వు త్యాగమూర్తిగా ఉండాలి అంటే గనుక దేవుడు అంటున్నాడు ఏం విడిచిపెట్టాలా ముందు నీ అతిక్రమాల విడిచిపెట్టావు నీకు క్రమం అంటూ ఉంది ఆ క్రమము తప్పి నువ్వు నడుస్తూ ఉన్నావు దాన్ని విడిచిపెట్టు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మనం ఆలోచన చేస్తే ముప్పై ఆరు కీర్తన గ్రంథం ముప్పై ఆరు ఒకటిలో గారు చెబుతూ ఉన్నాడు భక్తిహీనుల హృదయములో అతిక్రమము క్రమము దేవోక్తి వల్లే పలుగుచ్చు ఉన్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము ఏమి లేదట చెప్పండి ఏమి లేదు దేవుని భయము అక్కడ ఉందో లేదు కాదు అక్కడ ఉంది బొత్తిగా లేదో దాని అర్థం అస్సలు లేదు అస్సలు లేదు దేవుని భయం అందుకునే అందుకునే వారు హృదయంలో అతిక్రమము ఎలా ఉంది దేవోక్తి వలె పిల్లరా ఎవరు వాళ్ళు భక్తిహీనులు భక్తి లేని వాళ్ళు భక్తి లేని వాళ్ళండి దేవుడంటే కొద్దిగానైనా నైనా భయము లేనివాడు ఏమనుకుంటా తెలుసా నేను మాట్లాడిందే న్యాయం నేను చేసిందే న్యాయం నేను చూసిందే న్యాయం నేను ఎక్కడికి వెళితే అక్కడికి న్యాయం లేదు బొత్తిగా భయం లేదు బొత్తిగా లేదు వారిని వాక్యం అంటుంది భక్తిహీనులు కానీ వాక్యం ఏమంటుంది అతిక్రమాలు విడిచిపెడితే నువ్వేమవుతావు కనికరించబడతావు కనికరించబడతావు ప్రియా సహోదరుడా సహోదరి అందుకు నిందాక మనం చదివినటువంటి ముప్పై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో అక్కడ ఒక ప్రార్థన కనబడుతూ ఉంది ముప్పై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనములో నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా అండి భక్తుడిని దావిధి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన ఏమని చేస్తున్నాడు అయ్యా నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపు అమ్మా ఈ ప్రార్థన మనకు అవసరమా మనకు అవసరమా దేనిని నుండి విడిపించబడాలా అతిక్రమముల నుండి విడిపించబడాల చాలామంది అయ్యా నన్ను రోగం నుంచి అంటారు నన్ను వ్యాధి నుంచి అంటారు లేదా ఆ దోషం నుంచి నాకు విముక్తి కావాలంటారు ఆ కీడు నుంచి నాకు విముక్తి కావాలంటారు అది ప్రార్థన చేయడం మంచిదే కానీ దేవుడు ఏమన్నాడు తెలుసు ఒక వ్యక్తిని చూసి మరీ ఎక్కువగా పాపం చేయొద్దు మరలా నీ కీడు వస్తుంది అంటే నీకు కీడు రావటానికి నీవు చేసిన పాపమే గల కారణం నువ్వు స్వస్థపరచబడ్డావు మరలా కీడులోనికి వెళ్లకుండా ఉండాలి నువ్వు పాపం చేయొద్దు ఈరోజు మనం మనకు తెలిసిన జ్ఞానమును బట్టి ఎందుకో ఎందుకో వచ్చాయి అనుకుంటాను అందుకనే రోగాల నుంచి విడిపించు ప్రభువా దోషాల నుంచి విడిపించు కీడు నుంచి విడిపించని ప్రార్థన చేస్తాం కానీ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా అన్నింటికి గల మూలమో దోషము నీ పాపము అందుకనే ప్రభువా నన్ను విడిపించు ఎక్కడి నుంచి విడిపించుండు అంటున్నాడంటే నా అతిక్రమములుండి నన్నుకు నాకు విడుదల కావాలి ప్రభువా ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినాలంటే దేవునికి నీకు మధ్య నీ పాపము నీ దోషము అడ్డగోడగా కనబడుతుంది అది నువ్వు గ్రహించలేకపోతున్నా ఒక పక్క పాపము చేస్తున్నా ఒక పక్క ప్రార్థన చేస్తున్నా నీరు అతిక్రమముంది ఉంది ఒక ప్రక్క ఏమో దేవుని యొక్క జవాబు రావాలనుకుంటున్నా ముందుగా మనం చేయవలసింది ఏడు తెలుసా మన అతిక్రమములను మనము తీసివేసేసుకోవాలా అది నీ వల్ల కాలేదా దేవుని యొద్కు వచ్చి సహాయం కోరుకో అదే భక్తుడు చేస్తున్నాడు ప్రభువా నాకు నా అతిక్రమములు నాకు విడుదల కావాలి ప్రభువా నీ శక్తి చాలకపోతే దేవుడు తన శక్తిని నీ మీదకి పంపిస్తూ ఉంటాడు అది ఎలా ఉంటుంది చెప్పండి గులియాతో దావిది యొక్క యుద్ధంలాగా ఉంటుంది దావిదు చూస్తే చిన్నవాడు బలహీనుడు ప్రజల దృష్టికి ఇతని వల్ల ఏమీ కాదనుకుంటారు కానీ దావిది ఎదుట ఉన్న గొల్లత మాత్రము అజానభావుడు వాడు మాట విప్పితేనే గంభీరముగా ఉంది వాడు మాట్లాడుతూ ఉంటుండగానే ప్రజలకు భయం వేస్తూ ఉంది ముందుకు రావాలనుకున్న వాడు వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాడు అలాంటి వాడితో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాడు దావీదో ఏం నమ్మకం తెలియడు తెలుసా ఏ నమ్మకం తెలి తెలుసా కుక్క అంటున్నాడు ఎవరినే గొలియాతను కుక్క నువ్వు నువ్వు నా ఎదురు కుక్కవో మాటలు చూస్తే ఏమైపోయింది చెప్పండి అబ్బా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు దావీది యొక్క నమ్మకం ఎడు తెలుసండి దావీదుకు దైవశక్తి తోడుగా ఉంది దైవిక దైవశక్తి తోడుగా ఉంది అందుకనే ఒకే ఒక దెబ్బతో గొలియాతను హతమార్చాడు ధావిదో నేను అంటున్నాను నీ వల్ల కాకపోతే నువ్వు ఏ సహాయం కోరుకోవాలి దేవుని సహాయం ఆ దైవ సహాయం నీకు తోడైతే దైవ సహాయం నీకు తోడైతే నువ్వు ఏదైనా సాధించగలవు ఎంత పాపమునైనా ఎదిరించగలవో ఎంత పాపములుండైనా నువ్వు బయటికి రాగలవు ప్రార్థన చెయ్యి దాని నుంచి దాన్ని నాకు దీని నుంచి విడిపించి ప్రభువా అండం కంటే అధిక శాతము నా పాపాల నుంచి నాకు విడుదల కావాలి నా దోషం నుంచి నాకు విడుదల కావాలి అని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటే ఆయనకు కావలసింది అదే ఎడు తెలుసా ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు నశించుచున్న దాన్ని వెదక రక్షించుడి కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమైన దేవుడు అదే మనసు నీకు ఉంటే అని ఎంత సంతోషపడిపోతాడండి అర్థమవుతుందా అదే మనసు నీకు ఉంటే ఎంత సంతోషపడిపోతాడు ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు మంచిగా చదవాలి అనుకుంటారు అంతే కదండి మంచిగా చదవాలి తల్లిదండ్రులకు ఉంది ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను నా నా అమ్మాయి నా అబ్బాయి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి తల్లిదండ్రులకు ఉన్న మనస్సు పిల్లలకు కూడా ఉంటే ఎంత భాగ్యవంతులు పిల్లలు వచ్చానలా డాడీ మమ్మీ ఇదిగో నేను మంచిగా చదువుతాను ఇదిగో నా రిజల్ట్ ఇదిగో ఇదిగో నాకు అది కావాలి నాకు అది అవసరం నాకు అది వస్తే ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ అవుతాను అని ఈ చదువు విషయంలో పిల్లలు వచ్చి తల్లిదండ్రులతో చెబుతుంటుంటే తల్లిదండ్రులు ఎంతగానో గర్విస్తూ ఉంటారు ఎంతగానో ఏమైపోతుంది చెప్పండి ఆనందముతో ఎగిరి గొంతులేస్తూ ఉంటారు ఎందుకు తెలుసా అలాంటి సమయములలో అప్పు అండి చెప్పు చేసి డబ్బులు లేకపోయినా ఎక్కడో ఒకచోట ఆ అడిగి పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు ఎందుకు తెలుసా తల్లిదండ్రులకు ఉంది నా పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని అదే మనసు పిల్లలకు కూడా ఉంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క మనస్సు ఒకటైతే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు అనుకున్న స్థాయికి పిల్లలు కూడా ఎదగటానికి అవకాశం ఉంటుంది మన దేవుడి యొక్క ఆలోచనడు తెలుసా పాపము నుంచి విడిపించబడాలి వారందరూ నీతిమంతులుగా మార్చబడాలి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాల లోకంలో జీవించాడు ఆఖరి మూడున్నర సంవత్సరాలు రాజ్యస్వార్తన చేశాడు తన నామాన్ని మహిమ తెచ్చుకుని చనిపోయి రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి మూడో దిన దిన తిరిగి లేచి ఎక్కడ తన తండ్రి రాజ్యానికి మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి మరలా రాబోతూ ఉన్నాడు ఆయన మనసు మనసుడు తెలుసా మానవుడు పాపముల నుంచి విడిపించబడాలి ఇప్పుడు అదే మనసు నీకు వచ్చి దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నేను పాపము నుంచి బయటికి రావాలనుకుంటున్నాను నేను ఈ పాపం విడిచిపెట్టాలనుకుంటున్నాను నా వల్ల కావట్లేదయ్యా నువ్వు నాకు సహాయం చేయంటే నీ ప్రక్కన ఉన్నటువంటి దేవుడు ఎగిరి గొంతేస్తాడండి నా మనస్సు నా కుమార్తెకు వచ్చేసింది నా మనసు నా కుమారుడికి వచ్చేసింది అప్పుడు దేవుడు నీకెంతగానో సహాయకుడిగా ఉంటాడో ఉంటాడు నువ్వు పాపాల నుంచి విడిపించబడ్డావా ప్రియులరా నీ బ్రతుకు ధన్యకరమే దేవుని మార్గంలో నడిపించబడతావు అందుకని దావీదు ప్రార్థన చేస్తున్నాడు నా అతిక్రమములన్నిటి ఉండి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అటువంటి ప్రార్థన మీ జీవితాలకు గాక అటువంటి ప్రార్థనలో మీరు ప్రతి దినము నడిపించబడుదును గాక ఆ ప్రార్థన మీ జీవితంలో ఫలించునుగాక ఆమె